ఓ రోజున ఇంటి బయట సంధ్యాపిచ్చుక విసనకర్రతో విసురుకుంటూ ఉండగా మాలిని చిలుక పల్లవి పావురం వచ్చాయి. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను, ఇంతలో మీరే వచ్చారు. మా గురించి అనుకుంటున్నావా? ఎందుకే? ఎందుకేమిటే, ఎటూ పొద్దుపోవటం లేదు, పడుకుందామంటే ఇంట్లో మొత్తం వేడిగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో అగ్నిపర్వతం మండుతున్నంత మంటగా వేడిగా ఉందే. మరి అంతలా సూర్యుడు మండుతున్నాడు. ఇలా అయితే మనం అడవిలో బతకటం ఎలాగే? అందుకే నేను పావురం ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ విషయం చెప్పడానికే నీ దగ్గరికి వచ్చాం. అవునే సంధ్య, ఈ విషయంలో మాకు ఎలాంటి అడ్డు చెప్పడానికి వీల్లేదు. కంగారు పెట్టకుండా వచ్చిన విషయం ముందుగా చెప్పండి. పల్లవి, నువ్వు చెప్పవే. లేదు, నువ్వు చెప్పవే మాలిని. ఎవరో ఒకరు చెప్పండి. అసలే నేను ఎండవేడికి మండుతూ కోపంగా ఉన్నాను. మీరింకా నువ్వు నేను అంటూ మరింత కోపం తెప్పించకండి. నేను పల్లవి అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎందుకో నేను తెలుసుకోవచ్చా? ఎందుకో నీకింకా అర్థం కాలేదా సంధ్య? ఎండాకాలమనా? అవును సంధ్య, ఇది మామూలు ఎండ కాదు, రోహిణి కార్తె ఎండ. ఈ ఎండకు బండలు కూడా పగిలిపోతాయి, రైలు పట్టాలు కరిగిపోతాయి. అదంతా మనకెందుకు మాలిని? ఇలా చూడు సంధ్య, ఇప్పటికే అడవిలో నీళ్ల సమస్య ఉంది, చెట్లు ఎండిపోతున్నాయి, ఆహారం కూడా కష్టమే. అందుకే మేము ఈ నిర్ణయానికి వచ్చాం. నాకు మీ మీద నమ్మకం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే ఉంటారని అర్థం చేసుకుంటున్నాను. కాకపోతే నా కోసం మరో 2 రోజులుండి మరింత బాగా ఆలోచన చెయ్యండి. అలా అంటావా? సర్లే, నీ మాట మేమెప్పుడూ కాదనలేదు కదా అని మూడూ కలిసి మిగతా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాయి. సరిగ్గా అప్పుడే సాగర్ కాకి అడవిలోకొచ్చి ఒక చెట్టు మీద వాలింది. సాగర్ కాకి చెమటలు కారుతూ ఉన్నాయి. ఇక్కడ సాయంత్రం వరకు రెస్ట్ తీసుకుందాం, ఇంత ఎండలో వెళ్ళటం అంత మంచిదేం కాదు అని సాగర్ కాకి అనుకుంటూ అక్కడే ఉంటుంది. ఆ రోజు సాయంత్రం వేళ తల్లి సంధ్య పిచ్చుక ఒక చెట్టు మీద వాలింది. ఆకాశంలో ఆనందంగా ఎగురుతూ సంబరపడుతున్న కీర్తి, సిరి అనే కూతురు పిచ్చుకల్ని చూసి మురిసిపోతూ, ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి, చూడడానికి నాకున్న 2 కళ్ళు సరిపోవటం లేదు అని అనుకుంటూ ఉండగా భర్త సాగర్ కాకి వచ్చి పక్కన వాలింది. అందుకే సంధ్య, నా 2 కళ్ళు కూడా ఇవ్వడానికి నీ దగ్గరికి వచ్చాను అని చెప్పగానే సంధ్య పిచ్చుక తన పక్కన వాలిన భర్త సాగర్ కాకిని చూసి, మీరెప్పుడొచ్చారు? 10 నిమిషాలవుతుంది, ఇంటి దగ్గరికి వెళ్ళాను, తాళం ఉంది, ఖచ్చితంగా ఇక్కడే ఉంటావనిపించి వచ్చేశాను. చాలా సంతోషం. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? పని మాత్రం దొరకలేదు సంధ్య, కాని పనికొచ్చే ఆలోచన మాత్రం ఒకటి బుర్రకు తట్టింది. అది మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఈ సమ్మర్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లలతో సంతోషంగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఏంట ఆలోచన? స్విమ్మింగ్ పూల్ ఆలోచన సంధ్య. స్విమ్మింగ్ పూలా? ఎక్కడ కడతారు, ఎలా కడతారు? అసలే అతి ఎండల వల్ల అడవిలోని చెరువు, కుంటలు, కాలువలు, సెలయేర్లు ఎండిపోతుంటే. సంధ్య, ముందుగా నేను చెప్పేది వింటావా? మీరు చెప్పేది నేను వినటం కాదు, నేను చెప్పేది మీరు వినండి. మనం వర్షాకాలంలో లేమండి, నీళ్లు కోకొల్లలుగా ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి, దొరకడానికి. అరే సంధ్య, ముందు నేను చెప్పేది విను. ఆలోచన బాగుంది, ఆచరణలో పెడితే మనల్ని పోషిస్తుందనే నమ్మకం కలిగితేనే ముందుకు వెళ్దాం, నమ్మకం లేకుంటే వదిలేద్దాం. మీరెన్ని చెప్పినా నేను వినను సాగర్. స్విమ్మింగ్ పూల్ అంటే మామూలు విషయం కాదు కదా. కట్టడానికి ఎక్కడో ఒక చోట ప్లేస్ ఉంటుంది, కానీ అందులో పోయడానికి కావలసిన నీళ్లని ఎక్కడి నుండి తీసుకొద్దాం చెప్పు. ఆలోచిస్తే ఏదో ఒక ఉపాయం తడుతుంది సంధ్య. ఇలా నేను చెప్పేది విని అలా అది మనకు పనికిరాదని చెప్పేస్తే ఎలా చెప్పు. సరే సాగర్, మనకు స్విమ్మింగ్ పూల్ ఈ సమ్మర్లో కలిసొస్తుందనుకుంటున్నావు కదా? అవును సంధ్య. అయితే నువ్వు ఒక పని చేయి సాగర్. చెప్పు సంధ్య. అడవి మొత్తం తిరిగి ఎక్కడ స్విమ్మింగ్ పూల్ పెడితే బాగుంటుందో చూడు, అందులోకి కావలసిన నీళ్లని ఎక్కడి నుండి తీసుకొస్తే బాగుంటుందో కూడా చూడు. అసలే అడవిలో నీళ్ల సమస్య ఉంది. సరే సంధ్య, నేను వెళ్ళి నువ్వు చెప్పినట్టు చేస్తాను అని చెప్పి అక్కడి నుండి సాగర్ కాకి వెళ్ళిపోతుంది.
సంధ్య పిచ్చుక ఆకాశంలో ఎగురుతూ ఆడుకుంటున్న తన కూతురు పిచ్చుకల దగ్గరికి వచ్చింది. పిల్లలు, ఇంకా ఆడుకున్నది చాలు, ఇంటికి వెళ్దాం పదండి. అబ్బా మమ్మీ, అప్పుడే వెళ్దామా? ఇంకాసేపు ఆడుకుంటాం, చెప్పు చెల్లి. అవును మమ్మీ, ఇంకాసేపు ఆడుకుంటాం. కావాలంటే నువ్వింటికి వెళ్ళు, నేను అక్క ఆడుకొని వస్తాము. వద్దు పిల్లలు, చీకటి పడే వరకు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఇంకా చీకటి పడలేదు కదా మమ్మీ. పదండి పిల్లలు, మనం మన ఇంటికి వెళ్ళాలి. పట్నం వెళ్లిన మీ నాన్న కూడా తొందరగా వస్తానని చెప్పాడు కదా అని సంధ్య పిచ్చుక అనగానే, నాన్నంటే ప్రేమున్న కూతురు పిచ్చుకలు సంతోషిస్తూ మరొక మాట మాట్లాడకుండా నాన్న నాన్న అంటూ అక్కడి నుండి ఇంటివైపు వెళ్తుంటాయి. అది చూసి సంధ్య పిచ్చుక తనలో తాను, నాకు తెలుసు పిల్లలు, మీకు మీ నాన్నంటే ఎంతో ఇష్టమని. నేనింటికి వెళ్దామని ఎంత చెప్పినా వినలేదు గాని, మీ నాన్నొస్తాడని చెప్పగానే మరో మాట మాట్లాడకుండా ఇంటివైపు వెళ్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి అని అనుకుంటూ వెళ్తుండగా దారిలో మంగ కొంగ కలిసింది. ఏంటే మంగ, వేళ కాని వేళ వచ్చావు? నేను ఈ అడవి నుండి వెళ్ళిపోదామనుకుంటున్నానే. జోక్ బాగుంది కానీ నవ్వొచ్చినప్పుడు నవ్వుతాను, సరేనా? ఒకసారి నా కోసం ఆ చెట్టు మీద వాలుదాం పదా అని చెప్పి మంగ కొంగ వెళ్ళి ఒక చెట్టు మీద వాలింది. సంధ్య పిచ్చుక కాదనలేక వెళ్ళి మంగ కొంగ పక్కన వాలింది. ఇప్పుడు చెప్పవే అని సంధ్య పిచ్చుక అనగానే మంగ కొంగకి కోపమొచ్చింది. సంధ్య పిచ్చుకని లాగిపెట్టి ఒక్కటి కొట్టింది. సంధ్య పిచ్చుక అయోమయంగా చూస్తుండగా, నేను ఈ అడవి నుండి వెళ్ళిపోతున్నానని చెప్తుంటే జోక్ బాగుంది, నవ్వొచ్చినప్పుడు నవ్వుతానని అంటావా? తమాషాగా ఉందా? అది కాదే, నువ్వు చెప్పేది నేను సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు చీకటి పడుతుంది, ఏదైనా ఉంటే రేపు మాట్లాడదాం. ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళు, సరేనా? నా పిల్లలు కూడా ఇంటికి వెళ్ళినట్టున్నారు అని చెప్పి అక్కడి నుండి భయం భయంగానే సంధ్య పిచ్చుక బయలుదేరి ఇంటికొచ్చింది. ఇంట్లోని మంచంలో తండ్రి సాగర్ కాకితో కూతురు పిచ్చుకలు ప్రేమగా మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉంటారు. తండ్రి కూతుర్లు అలా సంతోషంగా ఉండటం చూడగానే సంధ్య పిచ్చుకకి చెప్పలేని ఆనందమేసింది. అలా సమయం 2-3 గంటలు గడిచింది. కీర్తి, సిరి పిచ్చుకలు పడుకున్నాయి. సాగర్, నువ్వు చెప్పిన స్విమ్మింగ్ పూల్ గురించి ఏమైనా ఏర్పాట్లు చేశావా? అన్నీ చేశాను సంధ్య, నేను చెప్పడం కంటే నువ్వు రేపు చూస్తేనే బాగుంటుంది. ఎండకు తట్టుకోలేక, అడవిలోని నీళ్ల సమస్య ఎదుర్కోలేక పల్లవి, మాలిని, మంగ ఇలా అన్ని వెళ్ళిపోతామని చెప్తున్నాయి. అన్ని వెళ్ళిపోతే మన స్విమ్మింగ్ పూల్ ఎలా నడుస్తుంది చెప్పండి. నేను ఆలోచన చేస్తాను సంధ్య, నువ్వు పడుకో అని చెప్పగానే సంధ్య పిచ్చుక పడుకుంటుంది. సాగర్ కాకి ఆలోచన చేస్తూ ఉంటుంది. మరుసటి రోజున అడవిలో ఉన్న పక్షులన్నీ కాకి పిచ్చుక ఏర్పాటు చేసిన ట్రాక్టర్ స్విమ్మింగ్ పూల్ ని చూస్తాయి, మెచ్చుకుంటాయి. ఇలా చూడండి, ఈ అడవి మనది, దీన్ని మనం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళినా బ్రతకలేం. మీకు నీళ్లకి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. ఎండకు తట్టుకోలేకపోతే ఇక్కడ అందరూ స్విమ్మింగ్ చెయ్యండి. మరి నా దగ్గర డబ్బులు లేవు కదా. అందుకే అగ్రిమెంట్ పేపర్ని రెడీ చేశాను. వానాకాలం వచ్చిన తరువాత ప్రతి ఒక్కరికి పని దొరుకుతుంది, అప్పుడు మా డబ్బులిస్తామని ఇందులో రాసి ఉంది. ఇది నచ్చితే సంతకం చెయ్యండి అని చెప్పగానే అన్ని పక్షులు ఆలోచన చేసి కాగితాల మీద సంతకాలు పెట్టాయి. హాయిగా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. అలా కాకి పిచ్చుక అనుకున్న ట్రాక్టర్ స్విమ్మింగ్ పూల్ను రన్నింగ్ చేస్తూ జీవిస్తుంటాయి. ఎండాకాలం నడుస్తున్న రోజులవి. ఒక అడవిలో ఉండే సాగర్ కాకి, సంధ్య పిచ్చుక భార్యాభర్తలుగా జీవితాన్ని మొదలుపెట్టి 5 ఏళ్లు దాటింది. ఆ దంపతులకు వల్లి అనే కూతురు పిచ్చుక, తేజ అనే కాకి కొడుకు పుట్టారు. పిచ్చుక దంపతులిద్దరూ చేతనైన పని చేసుకుంటూ తమ పిల్లల్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవి. ఓ రోజున సాగర్ కాకి సంధ్య పిచ్చుక కలిసి సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్లు అమ్ముతున్న మంగ కొంగ దగ్గరికి వచ్చాయి. రండి రండి, అన్ని రకాల ఫ్రిడ్జ్లు అందుబాటులో ఉన్నాయి, మీకు నచ్చిన ఫ్రిడ్జ్ చూసుకోండి, చెప్పిన ధరనిచ్చేసి సంతోషంగా ఫ్రిడ్జ్ని ఇంటికి తీసుకెళ్ళండి. ఏ అమ్మాయి, నువ్వు చెప్పడం ఆపితే మేం చూసుకుంటాం. ఏది నచ్చుతుందో చూసుకొని అప్పుడు ఫ్రిడ్జ్ ధర గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా కాకి గారు, అన్ని రకాల ఫ్రిడ్జ్లు ఉన్నాయి. తక్కువ లీటర్ల ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఎక్కువ లీటర్ల ఫ్రిడ్జ్లు ఉన్నాయి, చూసుకోండి
అని చెప్పి వాటి దగ్గర నుండి మాలిని చిలుక దగ్గరికొచ్చింది. సాగర్ కాకి, సంధ్యా పిచ్చుక అక్కడ ఉన్న సెకండ్ హ్యాండ్ ఫ్రిజ్లని చూస్తూ ఉన్నాయి. ఒక ఫ్రిజ్ను సంధ్యా పిచ్చుక చూపించి, ఇవ్వండి ఈ ఫ్రిజ్ని చూడండి ఎలా ఉందో. మీ ముఖం లాగే ఉంది సంధ్యా. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా ముఖం అందంగా లేదా? అయ్యో భార్య పిచ్చుక, నీ ముఖం ఎంత అందంగా ఉందో. నువ్వు చూసిన ఫ్రిజ్ కూడా అంత అందంగా ఉందని చెప్తున్నాను. ఇది తీసుకుందామా మరి? ఇప్పుడే వచ్చాం కదా, అప్పుడే నచ్చింది తీసుకుని వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. కూలర్ గాలికి చల్లగా ఉంది, కూలర్ గాలికి చల్లగా ఉంది. కాసేపు అది ఇది చూస్తూ టైం పాస్ చేయవే, ఒక గంట తర్వాత ఏదో ఒకటి ఫైనల్ చేద్దాం. అలాగేనండి అని చెప్పి సంధ్యా పిచ్చుక మరొక ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళింది. ఆ ఫ్రిజ్ని చూసింది, అది కూడా నచ్చుతుంది. సంబరపడుతూ, ఏవండి ఈ ఫ్రిజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఆ ఫ్రిజ్ కంటే ఈ ఫ్రిజ్ బాగున్నట్టుంది, పైగా ఎక్కువ లీటర్ల ఫ్రిజ్, ఇది తీసుకుందామా? ఒక్క పని చేయి సంధ్యా, నీకు నచ్చిన వాటిని గుర్తుపెట్టుకో, ఫైనల్ గా వాటిలో ఏదో ఒక ఫ్రిజ్ తీసుకుందాం, సరేనా? సరేనండి అని చెప్పి సంధ్యా పిచ్చుక సరదా పడుతూ అక్కడ ఉన్న ఫ్రిజ్లని మొత్తం చూస్తుంది. సాగర్ కాకి మాత్రం కూలర్ గాలి చల్లగా ఉండడంతో ఫ్రిజ్ మీద వాలి హాయిగా పడుకుంటుంది. గంట తరువాత సంధ్యా పిచ్చుక సాగర్ కాకి దగ్గరికి వచ్చింది. ఇక పడుకుంది చాలు, లేవండి. మంగ కొంగ చాలా కోపంగా మనల్ని చూస్తుంది. లేవండి, ఏవండి, లేవండి అని సంధ్యా పిచ్చుక లేపుతూ ఉంది. సాగర్ కాకి నిద్ర లేచి, ఒక్కడి కూడా నచ్చలేదా సంధ్యా, అయితే పోదాం. ఒక మూడు నచ్చాయి, వాటిలో ఏదో ఒకటి ఫైనల్ చేసి డబ్బులు కట్టండి అని చెప్పగానే సాగర్ కాకి మంగా కొంగ దగ్గరికి వచ్చింది. ఇలా చూడమ్మాయి, చూడడానికి ఫ్రిజ్ లా ఉండే ఒక ఫ్రిజ్ ని చూపించు, అది పని చెయ్యొద్దు, అలా అని ఇంట్లో ఉండాలంతే అని చెప్పగానే మంగా కొంగకి ఎక్కడ లేని కోపం వచ్చింది. తిట్టటం మొదలెట్టింది. ఆ తిట్లకి సాగర్ కాకి భయపడి సంధ్యా పిచ్చుకని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఓ రోజున ఒక చెట్టు దగ్గర బుట్ట పట్టుకుని ఉన్న సంధ్యా పిచ్చుక దగ్గరికి పల్లవి పావురం వచ్చింది. ఏమే సంధ్యా, బుట్ట పట్టుకుని ఇక్కడేం చేస్తున్నావే? తాజా కూరగాయల కోసం వెళ్తున్నాను అని సంధ్యా పిచ్చుక చెప్పగానే పల్లవి పావురం ఆశ్చర్యంగా, ఏంటి మిట్ట మధ్యాహ్నం ఇంత ఎండలో నువ్వు బుట్ట పట్టుకుని తాజా కూరగాయల కోసం వెళ్తున్నావా? ఏం చెయ్యనే మరీ, దంచి కొడుతున్న ఎండకి ఇల్లు తట్టుకోవటం లేదు. ఇల్లు వేడెక్కి ఇంట్లోని సామాన్లు వేడెక్కి కూరగాయలతో పాటు పళ్ళు కూడా పాడవుతున్నాయి. దాంతో వంట సరిగ్గా చేయలేకపోతున్నాను. అందుకే ఇలా ఇప్పుడు బుట్ట పట్టుకుని తాజా కూరగాయల కోసం వెళ్తున్నాను. కానీ నాకు అనిపించిన కారణం చెప్పనా? నేనొద్దంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా? లేదు కదా పల్లవి, చెప్పు. నువ్వు చెప్పింది కూడా కారణం కావచ్చు, నేను కాదు అనటం లేదు, కానీ నేను చెప్పేదే ముఖ్యమైన కారణమని నాకు తెలుసు. చూడవే, నీకనిపించింది చెప్పాలనుకుంటే తొందరగా చెప్పు, లేదంటే నేను తీరిగ్గా ఉన్నప్పుడు నిన్ను పిలుస్తాను, అప్పుడు నువ్వొచ్చి చెప్పు, సరేనా? కూరగాయలు కొనడానికి డబ్బులు లేవు, ఇలా పట్టపగలు అందులో మిట్ట మధ్యాహ్నం కూరగాయల తోటల దగ్గర ఎవ్వరు ఉండరు కాబట్టి నువ్వెళ్ళి కావలసిన కూరగాయలు దొంగతనం చేసి తీసుకుంటావు కదా. నువ్వే పేరు పెట్టుకున్నా నాకొచ్చేది లేదు, పోయేది లేదు. నేను మాత్రం తాజా కూరగాయలు తీసుకెళ్ళి వంట చేసి నా పిల్లలకి పెట్టాలి, వస్తాను అని చెప్పి సంధ్యా పిచ్చుక బుట్ట తీసుకుని అక్కడి నుండి అలా ముందుకు వెళ్తుంది. ఓ చోట కూరగాయల తోట కనిపిస్తుంది. సంధ్యా పిచ్చుక వాటి దగ్గరికి వెళ్లి చూస్తుంది. అక్కడి కూరగాయలు కూడా ఎండవేడిని తట్టుకోలేక కొన్ని వాడిపోయాయి, మరికొన్ని పగిలిపోయాయి, ఇంకొన్ని ఎండిపోయాయి. దాంతో సంధ్యా పిచ్చుక నిరాశ ముఖం పెట్టి, వామ్మో, తోటలోని చెట్లకి ఉన్న కూరగాయల పరిస్థితే ఇలా ఉంటే ఇక ఇంట్లో ఉన్న కూరగాయలు పాడవటంలో ఏం తప్పులేదు. తాజా కూరగాయలు తీసుకొచ్చి వంట చేస్తానని ఇంటి దగ్గర పిల్లలు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. తీరా ఇక్కడికొచ్చి చూస్తే మాత్రం సూర్యుడి దాడికి ఏ కూరగాయ తట్టుకొని పాడిపోకుండా నిలబడిందే లేదు. ఇప్పుడెలా అనుకుని బాధపడుతూ ఉండగా తన భర్త సాగర్ కాకి వచ్చింది. ఏమైంది సంధ్యా, అంతలా బాధపడుతున్నావు? బాధపడకుండా ఎలా ఉంటాను చెప్పండి?
అంటూ అక్కడి కూరగాయలు చూపించింది. సాగర్ కాకి వాటిని చూసి, మరొక చోట చూడు సంధ్యా అని చెప్పి వెళ్ళిపోతుంది. సంధ్య పిచ్చుక ఎంతో కష్టపడి కూరగాయలు తీసుకొచ్చి వంట చేసి పిల్లలకి పెడుతుంది. ఆ రోజు సాయంత్రం, నానా, తమ్ముడు తేజ్ కి మామిడి పళ్ళు తినాలనుందంట అని వల్లి పిచ్చుక చెప్పగానే తేజ్ కాకి కంగారు పడుతూ, లేదు నాన్నా, నాకెలాంటి మామిడి పళ్ళు తినాలని లేదు. అక్క అబద్ధం చెప్తుంది, అక్కకే తినాలనిపిస్తుంది, నాకు చెప్పింది అని వల్లి పిచ్చుక తేజ్ కాకి ఒకదాని మీద ఒకటి చెప్పుకుంటూ ఉంటాయి. పిల్లల మాటలు విని పిచ్చుక దంపతులు నవ్వుకుంటారు. సంధ్యా, ఇంట్లో ఉన్న మామిడి పళ్ళని కోసివ్వు. సరేనండి, ఇప్పుడే కోసేస్తాను. వల్లి, వెళ్ళి కిచెన్ బండ మీద ఒక గిన్నెలో మామిడి పళ్ళుంటాయి, వాటిని తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను మమ్మీ అని వల్లి పిచ్చుక సంతోషిస్తూ అక్కడి నుండి ఎగిరి అదే ఇంట్లో ఒక మూలన ఉన్న వంట బండ దగ్గరికి వచ్చింది. అక్కడ మూత పెట్టిన ఒక గిన్నె కనిపించింది. మమ్మీ చెప్పినట్టుగా ఈ గిన్నెలోనే ఉండుంటాయి, ఈ గిన్నెని తీసుకెళ్తాను అని వల్లి పిచ్చుక ఆ గిన్నెని తీసుకుని సంధ్యా పిచ్చుక దగ్గరికి వచ్చింది. అమ్మా, నువ్వు తీసుకురమ్మని చెప్పిన మామిడి పళ్ళ గిన్నె అని చెప్పి గిన్నెనిచ్చింది. సంధ్య పిచ్చుక గిన్నెలోని మామిడి పళ్ళని చూసింది. అవి మొత్తం పాడైపోయాయి. అందరూ బాధపడుతుండగా సాగర్ కాకి ఓదార్పుగా, బాధపడితే పాడైన మామిడి పళ్ళు తిరిగి రావు కదా, సెకండ్ హ్యాండ్ ఫ్రిజ్ కొంటే సరిపోతుంది కదా, అప్పుడు మనకింత బాధ ఉండదు, కూరగాయలు పళ్ళు కూరలు ఇలా అన్ని బాగుంటాయి కదా అని సంధ్యా పిచ్చుక అంటుండగా సాగర్ కాకి కోపంగా వెళ్ళిపోయింది. ఓ రోజున సంధ్యా పిచ్చుక కుండని తీసుకుని సెలయేరు దగ్గరికి వెళ్ళింది. అప్పుడే సెలయేరులో మెరుస్తున్న పచ్చని గడ్డి కనబడింది. సంధ్యా పిచ్చుక ఆ గడ్డిని చూసి, ఇదేదో మాయా పచ్చని గడ్డిలా ఉంది అని సంధ్యా పిచ్చుక ఆ పచ్చని గడ్డిని తీసుకుని చూస్తూ, ఇది నిజంగా మాయా గడ్డి అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మారిపోతుంది, లేదంటే మారిపోకుండా అలాగే ఉండిపోతుంది. ఓ మాయా గడ్డి, నువ్వు మాయా గడ్డి ఫ్రిజ్లా మారిపో అని సంధ్యా పిచ్చుక అనగానే పిచ్చుక చేతిలో ఉండే గడ్డి మాయమై గడ్డి ఫ్రిజ్ ప్రత్యక్షమవుతుంది. సంధ్యా పిచ్చుక ఆశ్చర్యంగా చూసింది. అయితే నేను చూసింది నిజమేనన్నమాట, ఓ మాయా గడ్డి ఫ్రిజ్, నువ్వు ఇంటికి పదా అని చెప్పి గడ్డి ఫ్రిజ్ మీద వాలుతుంది. అప్పుడు గడ్డి ఫ్రిజ్ అలా గాల్లో లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పటి నుండి ఆ మాయా గడ్డి ఫ్రిజ్ పిచ్చుక కుటుంబానికి కావలసిన ఆహారమిస్తూ ఆనందంగా ఉంచుతుంది.